ఈ నెల 25వ తారీఖున ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో అదేవిధంగా మా నెల్లూరు రూరల్ శాసనసభ అభ్యర్థిగా మేయర్ అజీజ్ భాయ్ గారు ఇద్దరం కూడా అదే రోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద నామినేషన్లు దాఖలు చేస్తున్నాము అని తెలియజేసుకోవడానికి ఎంతో సంతోషపడతా ఉన్నాను. ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషను, ఇతర వాకర్స్ అసోసియేషను, ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషను, స్మైల్ వాకర్స్ అసోసియేషన్స్, మహిళా వాకర్స్ అసోసియేషన్స్, ఇతర వాకర్స్ అసోసియేషన్స్ అందరికి కూడా వాళ్ళకి వాళ్ళ యొక్క మద్దతు విజ్ఞప్తి చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అందుకోవడానికి ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఒక వాకర్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ పీపుల్తో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆహ్వానం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, నేను కానీ అజీజ్ భాయ్ గారు కానీ ఇద్దరం కూడా స్పోర్ట్స్ మ్యాన్, మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, ఆశీర్వదించి మమ్మల్ని అందరూ కూడా శాసనసభకి అదేవిధంగా పార్లమెంట్ పంపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా 2 సైకిళ్ళు, అది పార్లమెంట్ సైకిల్, ఒకటి పార్లమెంటుకి పంపించే సైకిల్, ఒకటి అమరావతి అసెంబ్లీకి పంపించే సైకిల్, 2 సైకిళ్ళకి కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తారని మిమ్మల్ని అందరూ కూడా ఓటర్ మహాశయులు అందరూ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మన పార్లమెంట్ అభ్యర్థి లేదా మస్తాన్రావు గారు, మరి నేను రూరల్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఇక్కడ ఉండే అన్ని అసోసియేషన్స్, వాకర్స్ అసోసియేషన్ అందరూ వాళ్ళని కలిసి మా యొక్క వాళ్ళకి ఆశీర్వాదాలు కోరడానికి ఇక్కడ వచ్చాము. మరి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా నగర ప్రజలకందరికీ, ఈ నగరంలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి చేసి చూపించాము. మీ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు నన్ను మేయర్గా, అలాగనే ఇక్కడ మంత్రి నారాయణ గారు మనకు పూర్తి సహకారం ఇచ్చి అభివృద్ధిలో మనకు సహకరించారు. ఒక పక్క సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకెళ్తున్నాయి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాళ్ళ చిన్నాయన చనిపోతే మన చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేయించారని చెప్పి అంత నీచంగా దిగజారిపోయినాయి రాజకీయాలు. ఒక అనుభవమైన వ్యక్తి మనకు అవసరం. ఈ యొక్క హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలతో మన భవిష్యత్తు బాగుండదు. ఎవరు కానీ పెట్టుబడులు పెట్టడానికి రారు. కాబట్టి మనకు ఒక స్థిరత్వమైన ప్రభుత్వం కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కానీ ఆబ్జెక్టివ్, ఈ యొక్క ప్రభుత్వ ఆబ్జెక్టివ్ ఏంటంటే లో మిడిల్ క్లాస్ పీపుల్ అందరి యొక్క ఇన్కమ్ వాళ్ళది పెంచాలనే కోరికతో ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా మీరందరు కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఆశీర్వదించండి. అలాగే నన్ను రూరల్ నియోజకవర్గానికి మీరు ఆశీర్వదించాలని, మస్తానన్న గారికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.